బిడ్డ మానానికి రక్షణ లేదు, ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు, ప్రాణానికి విలువ లేకుండా చేశారు. ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చారు. కడకకు బ్రతుకు కూడా గ్యారంటీ లేదు. మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని ఆశ ఎవరికి లేని పరిస్థితి వచ్చింది. దౌర్జన్య విధ్వంసాలు, కబ్జాలు, దాడులు, కేసులు, ఒకటి కాదు దిశ, ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో ఇక్కడ ఉండే వాళ్ళల్లో సగం మంది ఎక్కువగా బాధితులు, కొంతమంది తక్కువగా బాధితులు. అంతే మానసికంగా కొంతమందిని దెబ్బతీశారు, ఆర్థికంగా కొంతమంది దెబ్బతీశారు, కొంతమందిని శారీరకంగా. కడాల దిశ, మీలాంటి వ్యక్తి పైన అటెంప్ట్ రేప్ కేసు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే అది తలుచుకుంటే ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. కానీ బాధ ఉంది, ఆవేశం ఉంది. ఇంకొకసారి చూస్తే మా మెంబర్స్ కూడా చాలా హిస్టరిక్గా కూడా ఉన్నారు, నాకు అర్థమైంది. ఇప్పుడు మా తాడిపత్రి ఉన్నాడు, ఏడు అశ్విన్ ఉన్నాడు, అసలు జైలుకు పోయి వచ్చాడు. ఇక్కడే అచ్చెన్నాయుడు ఉన్నాడు, జైలుకు పోయి వచ్చాడు. నారాయణ ఉన్నాడు, తిప్పి 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 ఎక్కడికెక్కడ కోదీసకపోయి అదృష్టం బాగుండా అరెస్ట్ కాకుండా జైలుకు పోకుండా బయట వచ్చాడు. ఇవన్నీ సరే రఘురామకృష్ణరాజు, ఇంకేమవుతాడో తెలియదు. ఆ రోజు రాత్రి అంతా నిద్ర లేదు, ఆయన కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశామంటే దిశ, ఆ రాత్రి అంతా నెక్స్ట్ డే భగవంతుడు మంచి చూపు చూశాడు కాబట్టి బయట వచ్చాడు. కానీ ఈ దుర్మార్గులు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. మనం ఇబ్బందులు పడ్డాం, అర్థం లేనటువంటి పనులు చేయడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, బాధపడని వర్గం లేదు, జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయినాయి. అంతటా అభద్రత, అశాంతి, ఆందోళన, అసంతృప్తి ఇవన్నీ కలిపే మనకు వచ్చిన మెజారిటీస్. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అదేశ ఇది ఒక కేస్ స్టడీ కూడా. వ్యవస్థల్ని ఏ విధంగా విధ్వంసం చేశారు, ఒక పాలకుడు ఏ విధంగా అహంకారంతో విర్రవీగిపోయాడు, అసమర్థత, అవినీతి, విధ్వంసంతో వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశారు, రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా దెబ్బతీశారు, మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు, రాజధాని కళ చంపేశారు, అమరావతి దేవతల రాజధాని. అలాంటి అమరావతి నిన్నటి వరకు ఏమైందో మనం చూసాం. ఈరోజు మళ్ళీ కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి తీసుకొచ్చారు, బడ్జెట్లో పెట్టారు. అందరి ముఖాల్లో చూస్తే ఆనందం కనపడుస్తూ ఉంది. అంటే మళ్ళా మంచి రోజులు ప్రారంభమయ్యాయనే ఆశ ఈరోజు వచ్చిందంటే ఏ విధంగా జరిగిందో మనం చూసాం. ఈరోజు అమరావతి పూర్తయ్యే దిశ 2-3 లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపద మనకు వచ్చిండేది, అప్పులు చేసే అవస్థ తీరేది. అలాంటి రాజధాని పోయింది జీవనాడి పోలవరం, 72% పూర్తయింది. 2020 నాటికి 2021 నాటికి పూర్తి అయిపోయిండేది. అదేశ కావాలని కాంట్రాక్ట్ను మార్చడం, అదే మరి ఆఫీసర్లు మార్చడం, రివర్స్ టెండరింగ్ పెట్టడం, కడాన అతి ముఖ్యమైన జీవనాడైనటువంటి ఈ పోలవరాన్ని గోదావరిలో కలిపేయడం, ఇప్పుడు మళ్ళీ డయాఫామ్ వాళ్ళ నుంచి స్టార్ట్ కావాలి, కాఫర్ డ్యాముల నుంచి మళ్ళా మనం పని ప్రారంభించాలి. ఇది కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారు, వారికి మనస్ఫూర్తిగా అధ్యక్ష. వ్యవసాయ శాఖ పూర్తిగా మూతపడిపోయింది,
కాలువల్లో పూడిక తేలేని పరిస్థితి. అదే మరి ఎక్కడికక్కడ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్ కూడా పూడిక తీయకుండా, ఎక్కడికక్కడ రాష్ట్రంలో వర్షాలు పడితే పొలాలన్నీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక నిర్దేశం, ఇరిగేషన్ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. ఇంకొక పక్కన చూస్తే ఉండే ప్రాజెక్టుల్లో గేట్స్ కూడా గ్రీస్ పెట్టలేని పరిస్థితి. కొన్ని కొన్ని ప్రాజెక్టులు మీరు చూస్తే అధ్యక్ష గేట్లు కొట్టుకొని పోతే ఆ గేట్లు కూడా పెట్టలేని పరిస్థితి, ఆ గేట్లు పెట్టడానికి అయ్యే డబ్బులు కూడా ఇవ్వలేని దుస్థితి. అలాంటి భయంకరమైనటువంటి పాలనలో మనం చూసాం. ఇంకొక పక్కన అధ్యక్ష ప్రభుత్వ టెర్రరిజంతో పెట్టుబడులు పరారైపోవడం. నాకు అమర రాజా ఇండస్ట్రీస్, ఒకప్పుడు అధ్యక్ష ఏదైతే అమర రాజా పెట్టారో వాళ్ళంతా ఒకటి ఆలోచించారు, చిత్తూరు జిల్లా, మేము మా జిల్లాలో ఇండస్ట్రీ పెట్టాలని. ఇండస్ట్రీ అతను పెడితే అతన్ని ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు పెట్టుబడులు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చిందంటే, సొంత రాష్ట్రంలో పుట్టిన పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి, పెట్టినా కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ఆనాటి దుస్థితి. 24% నిరుద్యోగం, దేశంలోనే అతిపెద్ద నిరుద్యోగం ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది. 5 ఏళ్ళలో అధ్యక్ష విపరీతంగా క్రైమ్ రేటు పెరిగింది, దళితుల హత్యలు పెరిగిపోయినాయి, డోర్ డెలివరీ నిన్నే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్లేకార్డ్ పట్టుకొచ్చారండి, ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా ప్లేకార్డ్. ఇంకొక పక్క అధ్యక్ష ఎమ్మెల్యే దాడులు, అబ్దుల్ సలాం ఆ కుటుంబాన్ని నేను ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నా. ఎంత అధ్యక్ష మనిషి చనిపోవాలనుకున్నాడు, బాధలు భరించలేక చనిపోవాలనుకుంటే వీళ్ళు మాట్లాడే మాటలైన తర్వాత నువ్వు చనిపోవాలనుకున్నా నిన్ను ప్రశాంతంగా చనిపోనీ, నీ భార్య ఉంటుంది గుర్తుపెట్టుకో, ఏం చేస్తాం చేసి చూపించమంటే నేను చనిపోయిన తర్వాత నా భార్యని ఏం చేస్తారో అని ఆలోచించి భార్య భర్త ఇద్దరు చనిపోవాలని ఆలోచించుకుని ఇద్దరం చనిపోదని మాట్లాడుకుని అప్పుడు మళ్ళీ ఆలోచించి మనం ఇద్దరం చనిపోతే ఈ ఇద్దరు పిల్లలు అనాథలైపోతారు ఏం చేయాలని ఆలోచించినప్పుడు కాదు నలుగురం కూడా చనిపోవాలని నిర్ణయించుకుని నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద వాళ్ళిద్దరు పిల్లల్ని కట్టేసి ఆ ట్రాక్ కింద పడి బలవంతపు మరణం చేసుకున్నారంట అధ్యక్ష. ఇది సాధ్యం సాధ్యమే? ఎంత నిస్సహాయ స్థితి! ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అది. అది జరిగితే పరామర్శించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నిన్న అదే పార్టీకి ఒకప్పుడు చెందిన 2 వ్యక్తులు ఈరోజు ఒక అతను వ్యక్తిగత కారణాల వల్ల చంపితే దాన్ని రాజకీయం చేస్తూ ఢిల్లీకి పోయి ఈరోజు ఈ సభకు రాకుండా సభకు వచ్చే ధైర్యం కూడా లేదులేండి. అంటే చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పడానికి వస్తారు, కానీ అది చేసే పరిస్థితి వచ్చారు. అధ్యక్ష డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్ ఇప్పటికి కూడా జ్ఞాపకం. అధ్యక్ష సుధాకర్ ఏమడిగాడు? ఒక మాస్క్ మీ హాస్పిటల్ అధ్యక్ష నర్సీపట్నంలో పనిచేశాడు, వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్, ఒకటే అడిగాడు, నేను ఎంతైనా పనిచేస్తా కానీ కరోనా భయంకరమైన వ్యాధి, ఒకవేళ వస్తే మాకు కూడా ప్రమాదం ఉంటుంది, మాస్క్ ఇవ్వండి అప్పుడప్పుడు మార్చండి అని ఒక మాస్క్ అడిగిన నేరానికి అహంకారమైన ఈ ప్రభుత్వం వేటాడి వేటాడి పిచ్చివాణి చేసి నడి రోడ్లో చంపేసే పరిస్థితికి వచ్చారు. అది చూస్తే చాలా బాధేస్తున్న దిశ. ఒక ఓం ప్రతాప్,
వీళ్ళు పెంచిన లిక్కర్ రేట్ని గురించి విమర్శించాడని నెపంతో వాణ్ణి ఏం చేశారు, ఇప్పుడు కూడా దిక్కుదిరిన పరిస్థితి, ఆత్మహత్య కింద క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. బాపట్ల దేశం ఆ జిల్లాలో 10వ తరగతి ఏడే అనగాన సత్యప్రసాద్ ఉన్నాడు. 10వ తరగతి చదివే బాలుడిపై అమర్నాథ్, ఆయన చేసిన పని ఏంటి అధ్యక్ష, అక్కని మానవ అవమానిస్తున్నారు, ఎకిల్ చేస్తున్నారు, ఆ అమ్మాయి మానసికంగా చాలా బాధపడతా ఉంది అని ఇంటికి వచ్చి చెప్పిన నేరానికి దారిలో పోతామంటే పెట్రోల్ పోసి